ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లులో చిట్కో ఇళ్ల నిర్మాణంలో మిగిలిపోయిన 10% పనులను పూర్తి చేసి వెంటనే ఇళ్ల పంపిణీ చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శాంతియుత పాదయాత్ర మొదలుపెట్టారు. 1వ వార్డు బ్రాడిపేట నుంచి పాదయాత్ర మొదలు పెట్టేందుకు ఎమ్మెల్యే రామానాయుడుతో పాటు పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అదే సమయానికి పోలీసులు వచ్చి పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. పాలకొల్లులో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున కేవలం 5గురితోనే పాదయాత్ర చేయాలని సూచించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే నిమ్మల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజల వద్దకు వెళ్లడం ప్రజాప్రతినిధిగా తన హక్కు అని, తిరగరాదని ఏ రాజ్యాంగం చెప్పిందంటూ నిలదీశారు. వైసీపీ నాయకులకు వర్తించని పోలీస్ యాక్ట్ 30ని టీడీపీపై ప్రయోగించడం సిగ్గుచేటు అని అన్నారు. ఇంటింటికి పాదయాత్ర చేస్తే వైసీపీ తప్పిదాలు మోసాలు బయటపడతాయనే పాదయాత్రను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఒక రాస్తారోగ చేస్తే, ఒక ముట్టడి చేస్తే, ఒక దిచ్చి బొమ్మ తగలేస్తే అప్పుడు మీకు ప్రాబ్లం. నేను ఇంటింటికి తిరిగి వెళ్ళాను, మీకేంటి సార్ ఇబ్బంది? మళ్ళీ ఎవరిష్టం వాళ్ళు, ప్రజాస్వామ్యం లేదు. దాన్ని మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పాదయాత్ర చేసుకున్నాడు ఇక్కడ, అలా కాదు సార్. ఒక అడుగు ముందు వెళ్ళారు ఎవరో కూడా అట్లా అనుకుంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలకొల్లులో బ్రహ్మాండ పాదయాత్ర పెట్టించాం, ఫుల్ సెక్యూరిటీ ఇచ్చాం, ఫుల్ సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డికి. ఆ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇచ్చి పాదయాత్ర పెట్టించాం పాలకొల్లులో. అంతే తప్ప ఈ సెక్యూరిటీ పెట్టించా ఉన్నా నేను. ఏమిచ్చారు, ఎక్కడ ఇచ్చారు? లైఫ్ జాకెట్ కూడా అవ్వలేదు. ఆ కౌరులు చెప్పండి, లైఫ్ జాకెట్ కూడా అవ్వలేదు. ధరించిపోతున్నారు మీరు వైసీపీ నాయకుల సేవలో. వైసీపీ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ మాధవి. పాలకొల్లులో స్థానిక శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ఈ చిట్కో గృహాలకు సంబంధించి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవానికి చిట్కో ఇల్లు ఏంటంటే, చిట్కో ఇంటి ఇళ్ల నిర్మాణం అనేది టీడీపీ హయాంలోనే 90% పూర్తయింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిపోయిన 10% పనులు ఇంతవరకు కూడా పూర్తి చేయలేదు. కానీ ఆ చిట్కో ఇళ్ల పబ్లిక్ పేరుతోటి సభలు సమావేశాలు పెట్టేసి ఆ వైసీపీ ప్రభుత్వం కొంత డ్రామాలు ఆడుతున్న పరిస్థితి పాలకొల్లులో కనిపిస్తుంది. దీంతో స్థానిక శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు మిగిలిపోయిన 10% పనులను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు పంపిణీ చేయాలని చెప్పేసి పాలకొల్లులో శాంతియుత పాదయాత్రను తలపెట్టారు. పాలకొల్లు పట్టణంలోని 1వ వార్డు బ్రాడీపేట నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కావాల్సింది. ఈ పాదయాత్ర ప్రారంభానికి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో నిమ్మల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకొని పట్టణంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, అందుకని పాదయాత్ర చేయడానికి వీలు లేదని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులతో పాటు నిమ్మల రామానాయుడు కూడా పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను స్థానిక శాసనసభ్యుడిని, ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో పాదయాత్ర ఎందుకు చేయకూడదో వివరణ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు పోలీసుల్ని వివరణ అడగడం జరిగింది. అయితే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున 5గురికి మించి ఎవరిని కూడా పాదయాత్రకు అనుమతి ఇవ్వము, కేవలం 5గురికి మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి పోలీసులు నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. దీంతో నిమ్మల రామానాయుడు పోలీసుల తీరుపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అనేది వైసీపీ శ్రేణులకు అర్థం కాదా, వాళ్ళకి వర్తించదా, కేవలం టీడీపీ శాసనసభ్యులకి మాత్రమే ఈ సెక్షన్ 30 వర్తిస్తుందా? ఒక పక్క వైసీపీ శ్రేణులందరూ కూడా భారీ ఎత్తున ఈ గడప గడపకునే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు, వాటికి లేని అడ్డంకి నాకెందుకు వచ్చింది? పైగా నా నియోజకవర్గంలోనే ఈ చిట్కో గృహాలకు సంబంధించి ఒక సభ పెట్టేసి అక్కడ కనీసం ప్రోటోకాల్ను కూడా అమలు చేయలేదు. ఇదన్నిటికీ కూడా వైసీపీ శ్రేణులు ఇష్టానుసారంగా చేస్తున్న ఫిక్ కూడా అక్కడ ఏది కూడా పోలీస్ యాక్ట్లు కానీ లేకపోతే ప్రోటోకాల్ కానీ అమలు కావా, నాకే అమలవుతాయని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర చేసి తీరుతాను. ఒకవేళ నేను పాదయాత్ర చేయకూడదంటే స్థానిక శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో పాదయాత్ర చేయకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటనలు చేయకూడదన్న ఒక పేపర్ మీద రాసిస్తే నేను దాన్ని విరమించుకుంటానని చెప్పేసి పోలీసులకు స్పష్టం చేశాడు. అయితే పోలీసులు కొంత తర్జన భర్జనలు పడిన తర్వాత 5గురు అంటే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ పాలకొల్లులో అమల్లో ఉంది కాబట్టి కేవలం 5గురితో మాత్రం పాదయాత్ర చేసుకోవచ్చు అని చెప్పేసి నిమ్మల రామానాయుడుకి పాదయాత్రకి అనుమతి మంజూరు చేశారు. అయితే శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదని నిమ్మల రామానాయుడు పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేమేమి ధర్నాలో లేకపోతే ముట్టడి కార్యక్రమాలు చేపట్టడం లేదు, శాంతియుతంగా
పాలకొల్లు పట్టణం అంతా కూడా తిరిగి ప్రజలకి ఈ వైసీపీ సర్కార్ గత 3 సంవత్సరాల్లో మిగిలిన ఎక్కువేళ్లకు సంబంధించి 10% పనులు పూర్తి చేయలేక నిస్సహాయంగా ఉంది. వాళ్ళ కేటకాంతనాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లటం అనేది ప్రతిపక్ష నేతగా కావచ్చు, లేకపోతే స్థానిక శాసనసభ్యుడిగా కావచ్చు, లేకుండా హక్కును కాలరాయటం అనేది పోలీసులకు సమంజసం కాదు. వైసీపీ శ్రేణులు చెప్పినట్టు పోలీసులు యాక్ట్ చేయటం అనేది సరైన విధానం కాదని చెప్పేసి పోలీసుల తీరు పట్ల నిమ్మల రామాయణ అలాగే ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం అనంతరం నిమ్మల రామానాయుడు యొక్క పాదయాత్రకి 5 సభ్యులతో కలిసేసి పాదయాత్ర చేసుకోవడానికి పోలీసులు అనుమతిస్తున్నటువంటి ప్రస్తుతానికైతే పరిస్థితులు కొంత సద్దుమడిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మాధవి అలా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పాదయాత్ర చేస్తున్నాడు ఇక్కడ అలా కాదు సార్, ఒక కడుగు ముందు వెళ్ళారు ఎవరు కూడా అట్లా అనుకుంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలకొల్లులో బ్రహ్మాండ పాదయాత్ర పెట్టించాం, ఫుల్ సెక్యూరిటీ ఇచ్చాం, ఫుల్ సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇచ్చి పాదయాత్ర పెట్టించాం పాలకొల్లులో, అంతే తప్ప ఈ సెక్యూరిటీ పెట్టించా ఉన్నా నేను. ఏమిచ్చారు ఎక్కడిచ్చారు? లైఫ్ జాకెట్ కూడా ఇవ్వలేదు. ఆ కౌరులు చెప్పండి, లైఫ్ జాకెట్ కూడా ఇవ్వలేదు. భరించిపోతున్నారు మీరు వైసీపీ నాయకుల సేవలో. వైసీపీ కన్నా నిన్న వైసీపీ ఇన్ఛార్జ్ గారు వస్తే సీఏ గారు ఎస్ఐ గారు రెండు ఒక ఆయన ఒక ఇన్ఛార్జ్కి ఒక సీఏ ఎస్ఐ సెక్యూరిటీ ఏ రాజ్యాంగం చెప్పిందండి మీకు కదా? ఒక సీఏఎస్ఏ ఒక పెళ్లికి వెళ్తూ ఉండే సీఏఎస్ఏ ప్రోటోకాల్, అక్కడేమో మోటార్ సైకిల్ పోయింది, ట్రాక్టర్లు పోయింది, బంగారం పోయింది, పర్సలు కొట్టేశారు మొన్న వాటి గురించి.